హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వీడియోస్ చూసే వరకు ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏంటంటే మనం నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుండి ఏదైనా వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ యూజ్ చేసి అయితే మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయకుండా ఈజీగా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుండి వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, దీని కొరకైతే ముందు మీరు మీ మొబైల్లోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇందులో నుండి మీరు ఏ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు కింద చూసినట్టయితే కామెంట్ సెక్షన్ పక్కమట అయితే మీకైతే ఒక షేర్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ షేర్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు యాడ్ యువర్ స్టోరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది స్టార్టింగ్లోనే, దాని మీద ప్రెస్ చేయండి. సో దాని మీద మీరు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది స్టోరీస్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఆ వీడియో ఏం చేయాలంటే ఈ విధంగా అయితే జూమ్ చేయండి. సో ఈ విధంగా జూమ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ పైన మీరు చూసుకున్నట్టయితే ఒక డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. సో ఆ డౌన్లోడ్ సింబల్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే ఒక ప్రాసెసింగ్ అనేది కావడం అయితే జరుగుతుంది. ప్రాసెసింగ్ కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈజీగా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుండి వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే నా మొబైల్లోని ఫైల్ మేనేజర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఈ వీడియో అనేది డౌన్లోడ్ అయిందా లేదా అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వీడియో అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు ఈ ట్రిక్ యూజ్ చేసైతే ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుండి వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.